హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలీప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం లొకేషన్లో మెయిన్ రోడ్కి టువర్డ్స్ పులిమామిడి వెళ్ళే రోడ్లో మనకి 100 ఫీట్ మెయిన్ రోడ్కే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి విల్లా ప్లాట్స్ అనేటివి సేల్కి వచ్చాయండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న వెంచర్ అనేది ఫేస్ 1, అండ్ ముందర మనకు ఎక్స్టెండ్ అవుతున్న రోడ్ అనేది 100 ఫీట్ రోడ్ అండి. మనకి ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ నుంచి సైట్కి 12 కిలోమీటర్స్ ఉంటుందండి, అండ్ మహేశ్వరం టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా వెంచర్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మనకు రోడ్ సైడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉందో 100 ఫీట్ రోడ్, ఆ ఫేసింగ్ నుంచే మనకి వెంచర్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనకు ఫేస్ 1 డెవలప్మెంట్ అనేది మీరు చూస్తున్నారు వీడియోలో, అండ్ సక్సెస్ఫుల్గా ఫేస్ 1 డెవలప్మెంట్ సంబంధించిన సేల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫేస్ 2కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేశారండి. మనకి ఫేస్ 1కి సంబంధించిన ప్లాట్స్ అన్నీ సోల్డ్ అవుట్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫేస్ 1, అండ్ దీని బ్యాక్ సైడ్ అటాచ్డ్గానే ఎక్స్టెండ్ అవుతుందండి ఫేస్ 2 అనేది. 40 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి. 40 ఎకర్స్, ఇదంతా మొత్తం 40 ఎకర్స్ పెట్టండి. మనకి ఇందుట్లో ప్రజెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. దీనికి సంబంధించిన ప్లాట్స్, విల్లా ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. మనకు ప్రాజెక్ట్ హైలైట్ వైజ్గా చూసుకుంటే 40 ఎకర్స్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అనేది వేస్తున్నారు, అండ్ పవర్ సప్లై విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అండి ప్రొవైడ్ చేస్తుంది అమ్యూనిటీస్ కింద. మనకు మొత్తం టోటల్ రోడ్స్ అన్నీ బ్లాక్ టాప్ రోడ్స్ అండి వెంచర్ మొత్తం. ఇది బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ అవ్వబోతున్న 40 ఎకర్స్, అండ్ ప్రీవియస్గా ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఫేస్ 1 కింద ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్ ఉందో ఆల్రెడీ మీకు వీడియోలో క్లియర్గా చూపించాను స్టార్టింగ్ అనేది. మనకు వెంచర్ స్టార్టింగ్ మిడిల్ రోడ్ అనేది 60 ఫీట్ రోడ్ అండి, అండ్ మనకి ఇంకొక ఫేస్ 2లో కూడా మనకు ఒక 60 ఫీట్ రోడ్ అనేది ప్రపోజ్డ్ రోడ్ అనేది క్రాస్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో మనకి ప్లాటింగ్ మధ్యలో నుంచి కమర్షియల్గా రోడ్స్ అనేవి ట్రావెలింగ్ ఉంటుందండి మ్యాక్సిమం, ఎందుకంటే హెచ్ఎండిఏ ప్రపోజల్ లేఅవుట్లో 60 ఫీట్ రోడ్స్ అనేటివి, రోడ్ కనెక్టివిటీ చాలా వరకు, రోడ్ యాక్సెస్ ఈ వెంచర్ మధ్యలో నుంచే వెళ్ళింది. అందువల్ల మంచి కమర్షియల్ యాక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ ఈజీగా ఉండే లొకేషన్లోనే మనకి వెంచర్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మనకు డిజైన్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తారు స్టార్టింగ్లో, మనకి కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు విల్లా ప్లాట్స్ అవ్వడం వల్ల క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి జిమ్ అమ్యూనిటీస్ కింద ఏవైతే ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ప్రాజెక్ట్లో ఎలాంటి అమ్యూనిటీస్ అయితే ఉన్నాయో విల్లా ప్లాట్స్లో కూడా మనకు అలాంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మీరు క్లియర్గా చూస్తున్నారు. ఫేస్ 1కి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫేస్ 2కి సంబంధించిన వర్క్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారు. మనకు ఫేస్ 1లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే నార్మల్ ప్లాట్స్ అన్నీ సోల్డ్ అయిపోయాయండి, ఓన్లీ మార్టిగేజ్కి సంబంధించిన ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఫేస్ 2 అయితే మనకి ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి మనకు ఫేసింగ్ వైజ్గా అడ్వాంటేజ్ ఉంది. కార్నర్ ఫ్లాట్స్ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్వి, 40 ఫీట్ రోడ్ ఫేసింగ్వి ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అందులో మీకు సూటబుల్ ప్లాట్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ టైం అండి ఈ 60 ఫీట్ రోడ్డు. ఇలాంటిది ఇంకో రోడ్డు క్రాస్గా వెళ్తుందండి, అది కొంచెం కమర్షియల్ ప్లాటింగ్స్ కూడా కావాలని మనకు ఆప్షన్ అలాంటివి కూడా అవైలబుల్గా ఉంచారు. మనకి ప్లాటింగ్ సైజ్ వరకు వచ్చేసరికి మనకు 267 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 600 స్క్వేర్ యార్డ్స్ సైజులో ప్లాట్స్ ఉన్నాయండి. మనకు మినిమం స్టార్టింగ్ సైజ్ 267. కంపెనీ వాళ్ళు మాత్రం మనకు జేకేఆర్ గ్రూప్ అండి, హెచ్ఎండిఏ లేఅవుట్ మహేశ్వరం లొకేషన్లో ఉంది మనకు ప్లాటింగ్ అనేది. మీకు సైన్ బోర్డు కూడా క్లియర్గా చూపిస్తాను, అండ్ మనకి జీపీఎస్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తానండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నియర్ బై మనకి మహేశ్వరం అనేది ఐటీసీఎస్ విప్రో 300 ఎకర్స్ పార్క్కి, అండ్ డేటా సెంటర్ మేక కూడా లొకేషన్కి. మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది కదా మనకి తుక్కు కూడా లొకేషన్కి. ఇవన్నీ నియర్ బై హైలైట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్, లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.